నోటిఫికేషన్ ఇవ్వకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం ఉద్యోగాల కోసం టీ టీఎస్పిఎస్పి ముందు డివైఎఫ్ఐ ధర్నా గేటు ముందు బైఠాయించి నిరసన అరెస్ట్ చేసిన పోలీసులు ఇంక పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారా అయితే ఇంకా మొత్తానికి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఏజ్ అయిపోతుంది ఎనిమిదేళ్ల సంధి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం కానీ ఉద్యోగాలు రావట్లేదు పరిస్థితి ఏంది గిట్నే ఉంటే ఏజ్బార అయ్యి పెళ్ళిళ్ళు కావట్లే ఇంట్లోనే మా అమ్మ అయ్యిడతారు మా పరిస్థితి ఏంది అంటూ లబోదిబోమంటారట ఉద్యోగ నోటిఫికేషన్లు ఇగనైనా ఇస్తారా లేదా అని చెప్పి పోయి గడ కూర్చుంటే మన పోలీస్ అన్నలు ఊరుకుంటారా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన్న అనే ఒక కార్యక్రమం చేస్తే మనోళ్ళకు ఒళ్ళు జలజరించిపోదు ఏం మటే వచ్చి బట్కపోయిందట ఏదేమైనా కానీ పాపంగా ఉద్యోగ నోటిఫికేషన్లు నిరుద్యోగ భృతి కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు పోరగాళ్ళు ఒకసారి వాళ్ళ గురించి సోచాయించాలి కదా కనీసంగా నిరుద్యోగ భృతిస్తే ఆ ఫోన్ రీఛార్జ్ అయిపోయినప్పుడు లేకపోతే ఏడైనా ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి నాలుగు వందల ఐదు వందలయ్యే ఖర్చో కనీసం ఏడైనా ఉద్యోగం ఉంది అది అంటే పోవడానికి ఛార్జీలకు పెట్రోల్ మందమో వాళ్ళకేమన్నా అవుతాయి గవి కూడా అమ్మ అయ్యని అడగాలంటే ఒక వయసు వచ్చినాక అడగలేరు కదా మరి ఎందుకు అర్థం కావట్లేదో ఏమో ఇక నా రాజకీయ నాయకుల మన వాళ్ళకు కూడా పాకెట్ మనీ ఉంటుంది కానీ రాష్ట్రంలో ఒక నిరుద్యోగికి పాకెట్ మనీ లేకపాయే అంటే అందరు మనోళ్ళు కాదు కదా వాళ్ళు మందోళ్ళు మనోళ్ళు రెండు డిఫరెంట్లు ఉంటాయనుకో గది వేరే విషయం అయినా కూడా గ మందోళ్ళు కష్టపడితేనే ఈరోజు తెలంగాణ వచ్చింది కదా మనోళ్ళు ఎవరు ఇందులో కష్టపడ్డోళ్ళు లేరు కదా అవో కదా అందుకనే పాపం గ వాళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం సోచాయించాలి గ నిరుద్యోగులు అయితే ఘోరమబ్బా అన్న ఏందన్న అంటే ఏం చెప్పాలి చల్లగా ఉద్యమం అప్పుడు నాకు మంచిగా ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు ఉండే ఇక ఏముందిలే ఉద్యమంలో తెలంగాణ వస్తే మా సార్ చెప్పిండు ఇంటికి ఒక్కోళ్ళు వస్తుందని నాకు వస్తే మా అమ్మాయని చూసుకుందామన్నా తిప్పికొడితే ఇప్పుడు నా ఏజ్ బార్ కూడా అయిపోతుంది చెల్లె ఇక ఉద్యోగం రాకపోయే నువ్వేం చేసినారా మొద నష్టపోవడానికి ఇంట్లో తిట్టబయటే కాలనీలో తిరుగుదామంటే నాకన్నా చిన్నోళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయా పిల్లలతో ఉండ నాకు పెళ్ళి లేదు పెటాకులు లేదు అమ్మయ్యతో వస్తే తప్ప అంటాడు గది నిజమే కదా ఉద్యమంలో పాల్గొనోళ్ళు ఈరోజు మంత్రి హోదాల్లో ఉండి మనవడు మనవడి కొడుకుంటే ఆయన పాకెట్ మనీ కార్లలో దొరుకుతుండు కానీ ఉద్యమంలో ఉన్నోళ్ళు ఈరోజు ఏంటి అంటే గదే నడి రోడ్డు మీద మళ్ళీ ఇంకో ఉద్యమానికి తెరలేపి మా ఉద్యోగాలు మాకు ఇప్పియండి మా నిరుద్యోగ వృత్తి మాకు ఇవ్వండి మాకు ఆధారం చూపించండి అని మళ్ళీ గదే ఉద్యమ ఊతంలో బతుకుతున్నారే తప్ప ఉద్యమించిన తెలంగాణలో బాగుపడ్డామన్న ఆలోచనే లేకుండా అయిపోయాయి